సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత. సూపర్ కొడుకుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అడవికి వచ్చాము. ఫ్రెండ్స్, అడవిలో దొరికే తేగ దుంపలను ఎలా సేకరించుకుంటామో వీడియో రూపంలో చూపిస్తున్నాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, మనం అడవికి వచ్చినప్పుడు తేగ దుంప చెట్టును మనం ముందుగా గుర్తించాలి ఫ్రెండ్స్. చూడండి, తేగ దుంప చెట్టు అయితే చూడండి ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆకులు అయితే ఇలా ఉంటాయి చూడండి. ఇదిగో ఇప్పుడైతే మీకు తవ్వి చూపిస్తాం ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, గుర్తించిన తర్వాత తవ్వుకోవాలి. చూడండి, దీన్ని అయితే మనం ఇప్పుడు తవ్వుదాం. తేగ దుంపలు ఎలా ఉంటాయి మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము ఎప్పుడు ఇలాంటి తేగ దుంపలకైతే నేనైతే రాలేదు, ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇంత పొడవు దుంప అయితే మరి నేను ఇప్పుడు వరకు ఎప్పుడు తీయలేదు. చూడండి, అదిగో అక్కడ నుంచి ఇలాగ ఇది ఇదంతా కూడా ఇక్కడ వరకు దుంప. ఇప్పుడైతే తీస్తున్నాము చూడండి. తీద్దాం మరి, ఇది విరిగిపోద్దో ఏంటో, విరగకుండా తీయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే తీద్దాం. విరిగిపోయిందిరా చూడండి ఫ్రెండ్స్, ఇంత పొడవు దుంప అయితే ఫస్ట్ టైం నేను ఇంకా తీయడం. చూడండి, చూస్తున్నారా అందరాడు, ఇది ఒక దుంప పట్టాలి. చూడండి, ఇవి రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇదిగో ఇదొక చెట్టు ఇక్కడ ఉంది చూడండి. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి చూడండి, ఇదిగో ఇక్కడైతే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, తేగ దుంపలు అయితే కిందన ఇలా ఫ్రెండ్స్ ఇలా సైడ్న వస్తాయి చూడండి. ఇదో ఇలా ఇలా ఉంది దుంప చూడండి. చూడండి, మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ తగిలేసింది. దుంపలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా రుచి గుణాన్ని కలిగి ఉంటాయి. దుంపని తీసి చూపిస్తాను చూడండి. తేగ దుంపలు అయితే ఇలా ఉంటాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత పొడవు అయితే ఉంది చూడండి. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇలా వీటిని తవ్వుతున్నాము. ఎంత దొరుకుతాయో మీకు చివరిలో అయితే చూపిస్తాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఈరోజు తేగ దుంపలు ఇంత దొరికింది చూడండి. పెద్ద పెద్ద ముక్కలు కూడా దొరికింది చూడండి. ఇవైతే ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళి ఉడకబెడదాం ఫ్రెండ్స్. ఎలా ఉడుకుతుందో మరి చూద్దాం, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, మాకైతే చాలా దొరికింది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే తీసుకెళ్ళి ఉడకబెడదాం చూడండి. ఉడకబెట్టి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాం ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, తేగ దుంపలు అయితే తీసుకొచ్చాము చూడండి. చూడండి ఫ్రెండ్స్, తీసుకొచ్చిన తర్వాత నీట్ కడుక్కోవాలి చూడండి. మట్టి మట్టి చిన్నది కూడా ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బాగా నీట్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇంకా ఉడకబెట్టేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఒక పాత్రలో తీసుకున్నాము చూడండి. ఇదిగో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత. వీటికైతే ఇంకేం వేయనవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసుకొని ఉడకబెట్టేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ ఉప్పు వేసి ఇలా మనము ఉడకబెట్టేసుకోవడమే. చూడండి, ఇది ఒక 15-20 నిమిషాలు లోపు ఉడికిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది, దించేద్దాం చూద్దాం ఉడికిందో లేదో. పోసి వచ్చి నీకు పోయడానికి కూడా రాదురా దీన్ని పెట్టి చూస్తే.
ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే చూద్దాం ఉడికిందో లేదో. చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉడికింది చూడండి. తిని అయితే టేస్ట్ చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఉడికింది చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మనతో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే తేగ దుంపలు తెచ్చి ఇచ్చాము. తిని వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం ఫ్రెండ్స్. అంతా బతికితో తిండి లా ఇమిడో హోతి హోరుత హోతి ఏ వాత తింజి బతికితుంది నీ ఏ లేత తింజాలు కూసిందాయి చిచ్చి హే నుక్ హే ఊ మా తాతయ్య, మా తాత అలాగే తినే తిండ్రా. ఎలా ఉన్నదో చెప్పాలి నువ్వు, ఎలా ఉన్నది? సూపర్ ఉన్నది. ఎలాగ ఉన్నది అలాగే చెప్పాలరా. బాగున్నదా? మళ్ళీ వెళ్దాం అత్తవాడానికి. ఎప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్? వీడియో చూసారు కదా, మేమైతే తేగ దుంపలను తీసుకొచ్చి అందరికి తినిపించాం ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అయితే పాత రోజులను గుర్తు చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పాడేరు ఏజెన్సీ 360 అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం.